నమస్కారం చాలా బాగుందన్నా. ఆయన పెట్టిన పథకాల్లో ఏది తగ్గకుండా ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకి చేరుతూ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకి వెన్నుంటుంటూ ఇప్పుడు ఉండ నాయకులైనా సరే ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లకుండా సచివాలయం దగ్గరికి వెళ్ళి తొందరగా పని చేయించుకుంటూ ఉండ ఇప్పుడు 60-50 ఏళ్ళకి పింఛన్ విషయం కూడా తెల్లారేపాటికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి పింఛన్లు ఇస్తూ వాళ్ళకి మంచి అయినా చెడ్డైనా ఈ వాలంటీర్ చూసుకుంటూ వాలంటీర్ వ్యవస్థ కూడా తయారు పెట్టి ఈ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంది జగన్ది. ఈ ఆలోచన విధానంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి గొప్పది, మహా గొప్పది అనమాట. 5,000 రూపాయలకు వచ్చి వాలంటీర్ ఎవడు కూడా పనిచేయడు. అయినా సరే వాలంటీర్ వ్యవస్థను తయారు చేసి ఆ వాలంటీర్ వ్యవస్థని జనాల్లో 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అని పెట్టి ఆ వాలంటీర్ ద్వారాగా ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సోమరిపోతు అన్నవాళ్ళు ఒకనాడు ఒక లోన్ కోసం వెళ్తే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు లేదా ఒక కార్డు కోసం వెళ్తే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాల. ఈ అలాది లేకుండా ఏ వయసుకి ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలి, ఏ వయసు వాళ్ళకి ఏ పథకం ఇస్తే బాగుండుద్ది అని ఆలోచన రెడ్డి జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో నడిపిస్తున్నాడు ప్రభుత్వాన్ని. చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిపాలనలో కూడా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇవ్వు లేదా ఎంఆర్ఓ గారు ఇవ్వు అనకుండా అక్కడి నుంచే డైరెక్ట్గా ఎవరైతే దానికి సంబంధించిన ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. దాని చాలా బాగా చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు అన్నారని చెప్పేసి అది మనం తీసుకోకూడదు. వ్యవస్థ అనేది లోపం ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఇంక చాలా బాగుంది, 100% వాలంటీర్ వ్యవస్థ ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన వచ్చిన ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏ హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. లాస్ట్లో 2-3 నెలలు ఒక సంవత్సరం దానంగా ఆయన పశు కుంగాలు ఇస్తారని చెప్పేసి ఆ పశు కుంగాలు కూడా 2 సార్లు ఇచ్చి 3వ సారి ఇవ్వకుండా ఆయన ఎగదెంగాడు. ఆయనకి ఒక షాడో అనమాట చంద్రబాబు నాయుడు అంటే. ఆయన వచ్చిన అంతకుముందు పరిపాలించినప్పుడు కూడా వర్షాలు పడలేదు, వానలు లేవు, పంటలు లేవు, ఏ రైతు కూడా ఎవడు కూడా ఏ పని చేసుకోవడానికి లేదు. రావడం కష్టం ఉంటే అప్పుడు చూశారు, ఎండని చూశారు, పొలాలు పంటలు లేవు, రైతు ఇప్పుడు ఈరోజు మనం భూమి మీద ఉన్నామంటే అది రైతు పండిస్తేనే అక్కడ జవాలు ఉంటేనే ఇక్కడ మనుషులు లేదా లేదు. అది అయితే చంద్రబాబు గారు ఓడిస్తా ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరు ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. మనిషి మంచోడికే ఈరోజు సమాజంలో ఓటేస్తారు. ఆ మంచితనం ఎవరి దగ్గర ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి 175 కన్ఫామ్. అది కన్ఫామ్ 175. ఇంకో విషయం కూడా ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వాహనమిత్ర కానీ ఆరోగ్యశ్రీ కానీ పోతే మహిళలకి డోకరా కానీ పోతే చేనేత కార్మికులకు కానీ లేదా రైతులకు కానీ లేదా ఇంకా 45 సంవత్సరాలకు కానీ వితంతులకు వృద్ధులకు కానీ ఇంకా ఈ కొత్తగా పిల్లలు చదువుకునే పిల్లలకి ఫ్రీజర్ అమేజ్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఏ పథకమైనా సరే చక్కగా జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే అందాలో వాళ్ళకు అర్హులై ఉంటే ప్రతి ఒక్కరికి అందే విధంగా మన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడు. ఎవరికో 4 ఎకరాల పొలాలుండి 5 ఎకరాల పొలాలుండి లేదా ఆ ఇంట్లో ఉద్యోగస్తులుండి మాకు రావట్లేదంటే మాత్రం ఎవరు చేసేదేం లేదు దానికి. ఇది ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఉన్న మనకు ఉన్న సీఎం గారు ప్రతి ఒక్క ఉన్న వ్యక్తి అతను ఎలిజిబిలిటీ అయితే ఆ పథకానికి ఎలిజిబిలిటీ అయితే అది ఏమని అది మిత్రా పార్టీయా లేదా జనసేన లేదా టీడీపీయా లేదా బీజేపీయా అనేది కాదు, అందరికి ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మంచి ఆకాంక్షతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఎక్సలెంట్గా చక్కగా 175 కన్ఫామ్. నమస్కారం. బాగా ఉంది. వచ్చే పథకం అందరికీ అందుతుంది. వాలంటీర్ల ద్వారా సర్వేలో వాలంటీర్లు ఏ పథకం అర్హత ఎవరికి ఉందో వాళ్ళకి అందరికీ పథకాలు నిర్ణయం చేస్తున్నారు. ఇక్కడ
వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. స్వామర్పోతలే ఏమో గాట్లా ఏ లేనివాడు కూలి చేసుకునేవాడు కూడా 100,000 రూపాయలు బ్యాంకులో ఉంటుంది. అంతకుముందు ఏది చక్కగా జరుగుతున్నాడు, చక్కగా అందరికీ సౌ వేస్ట్ పథకాలు ఎట్లా అవుతాయి? మా ఇంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు, పెన్షన్ వేస్ట్ ఎట్లా అవుద్ది? ఇప్పుడు వేస్ట్ ఏం కాదు, మళ్ళీ బాగా ఇది శ్రీలంక అవుద్దు అని అంటున్నారు అంటున్నాడు. శ్రీలంక అవలా బాగా ఉంది, చక్కగా ఉంది. చంద్రబాబు గారు ఆయన అంతకుముందే బకాయి పెట్టి వెళ్ళాడు 2,77,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళాడు ఆయన దిగేటప్పుడు. ఎవరికేమి ఇవ్వాల? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అంతకు తక్కువైనాయి, ఎంతమందికి పథకాలు ఇచ్చినా అంతకంటే తక్కువైనాయి. అది ఎప్పుడు ఏ ప్రాజెక్టు గట్లా పోలవరం కావాలంటే ఆయనకి గుంటూరు ఎవరైనా సురేష్ గారు రాయపాటి సాంబశివరావుకి పార్టీలోకి ఆహ్వానించి కాంట్రాక్టు ఆయనకి ఇచ్చాడు పోలవరం. వాళ్ళు ఏం గట్లా వాళ్ళు బాగానే ఉంది, బాగానే ఉంది. అదే జగన్ గారు లేకపోతే 2 సార్లు కరోనా రావటం తుడుచుకుపోయేది. వాళ్ళ వాలంటీర్ సిస్టమ్ పెట్టబట్టి బాగుంది. పాకిస్తాన్ వాళ్ళు కాదు వాలంటీర్లు, మన ఇళ్ళ దగ్గర వాళ్ళే ప్రత్యేక తీసుకెళ్తారు. 50 ఇళ్ళలో ఒకటేగా వాలంటీర్, అక్కడ ఎవరు నువ్వు ఎవరువో నేను ఎవరు అందరికీ తెలుసుగా, ఎక్కడ తప్పాలేదు ఎక్కడ ఎవరు తీసుకెళ్ళా. అది ఆడవాళ్ళే చెబుతున్నారు లాస్ట్కి వచ్చి తల్లి చీపుర్లు తీసుకొస్తారు ఇంకోవాల్సి వస్తుంది అని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్ గారు ఓడి వెళ్ళిన ఇద్దరు కలిసిన వాడీ లేరు, ముగ్గురు కలిసిన వాడీ లేరు. అది జగన్ గారు అంటే అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కితే ఎవరికి డబ్బు పడేటట్టు ఏ స్కీమ్ పడితే ఆ స్కీమ్ వేసేస్తున్నారు. అందువల్ల ఏం లేదు. ఇప్పుడు మొన్న జరిగిందిగా అదే ఊరా ఏ ఊర్లోనే పోలీసులను కొట్టేశారు వాళ్ళకు కొండాలే వీళ్ళ. లోకేష్ ఏమో సవాల్ రాండి అంటున్నాడు, పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ నా కొడకలారు అంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు కొండా పరిపాలన చేస్తా అధికారం ఉండి కూడా వీళ్ళు ఏమంటలా. మరి అధికారానికి వస్తేనేగా మొదలు అధికారానికి వస్తేనేగా ఈ కళబుట్టదు అధికారానికి వచ్చేవాడికి. ముగ్గురు అయినా గెలవగలుగుతాడు. అదే 145 వస్తాయి.